ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ టికెట్లను ప్రకటించి అపరెంట్ సాధించగా మరోవైపు బీజేపీ మాత్రం ఇంకా ప్రవాసీ యోజన పేరుతోటి ఇతర రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలను తీసుకువచ్చి ఇక్కడ నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితి ఉందని ఒక అంచనా వేసే దశలోనే ఉంది. మనతో పాటు ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, బీఆర్ఎస్ ఒకవైపు టికెట్లు ప్రకటించి ముందంజలో ఉంది, బీజేపీ ఇంకా ప్రవాసీ యోజన పేరుతోటి ఇంకా నియోజకవర్గాలు తిరగడం దగ్గరే ఉంది, మీ టికెట్ల ప్రకటన ఎప్పుడు ఉంటుంది? ఇలా ముందంజలో ఎన్నికబోయేటోడు ముందంజలు ఉంటాడు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏక నిరంజన పార్టీ. డైనింగ్ టేబుల్లో కూర్చొని సొంత నిర్ణయాలు, ఏకపక్ష నిర్ణయాలు, కుటుంబం కూర్చొని తీసే నిర్ణయాలు తీసుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ, ఒక క్రమశిక్షణ గల పార్టీ. అందరు టీం అందరు కలిసి, నాయకులు అందరు కలిసి సమిష్టి నిర్ణయం తీసుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ టికెట్ అనౌన్స్ చేసింది. నేను మళ్ళీ చెప్తున్నా కదా, దానిలో సగం మంది టికెట్ ఇయ్యాడు, 100% సగం మంది టికెట్లు ఇయ్యాడు. అంటే ప్రజా వ్యతిరేకత ఉన్నటువంటి వ్యక్తులు కూడా ముఖ్యమంత్రి టికెట్ ఇచ్చినట్టే ముఖ్యమంత్రి కుటుంబం మీద ప్రజలపట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ కుటుంబ పాలన మీద, అవినీతి పాలన మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి వాళ్ళందరూ కూడా కొంత ముఖ్యమైన ఎట్లా పార్టీ గవర్నమెంట్కి వచ్చేయలేదు, అధికారానికి వచ్చేయలేదు, పీకేయలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ పోదామని చెప్పి ఎమ్మెల్యేలందరూ ఆలోచిస్తున్న తరుణంలో వాళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో భాగమే రాష్ట్ర ముఖ్యమంత్రి టికెట్ అమలు చేశారు. దానిలో సగం మంది టికెట్లు ఇయ్యాడు. 30 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫండింగ్ ఇస్తారు కేసీఆర్ గారు. మరి వాళ్ళు ఎడబోతారు? కాబట్టి అందరికి ఇన్న పైసలు, ఇండిపెండెంట్లకు ఇన్న పైసలు ఇస్తాడు. ఎందుకంటే మంది కుట్టినోడి నా కొరకు అని చెప్పుకుంటారు కదా. అట్నే ఈయన ఏంటంటే అన్ని పార్టీలకు గెలిచినోడి నా ఎమ్మెల్యే అని చెప్పుకునే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. కానీ అది ప్రజలప్పుడు తీవ్ర వ్యతిరేకత ఉన్న విషయం ముఖ్యమంత్రికి తెలుసు. ఇటువంటి భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ స్థాయిలో గౌరవ ఎమ్మెల్యేలు వచ్చారు బయట నుంచి. వాళ్ళకు అనుభవం ఉన్నటువంటి నాయకులు, అవగాహన ఉన్నటువంటి నాయకులు. స్థానిక పరిస్థితులు ఏంది, స్థానికంగా ఒక మంచి ఆలోచనతో వచ్చి కార్యకర్తలు స్ఫూర్తి నింపడం, పార్టీని ఇంకా స్ట్రెంగ్తన్ చేయడానికి, బూత్స్లో స్ట్రెంగ్తన్ చేయడానికి వాళ్ళని పర్యటిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు కేసీఆర్ వ్యూహాలన్నింటినీ మీరు అంచనా వేస్తున్నారు, మరి మీ వ్యూహాలేంటి? మీకు ఎవరైనా బీఆర్ఎస్ నుంచి టచ్లో ఉన్నారా, ఇతర పార్టీల నుంచి టచ్లో ఉన్నారా, వాళ్ళందరి కోసం వేచి చూడడం కోసమే మీ జాబితా ఆలస్యం చేస్తున్నారా? మేము ఆధార బాధారుగా నిర్ణయం తీసుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. మేము ఎట్టి పరు తెలంగాణలో అధికారం రావాలనుకుంటున్నాం. అధికారం రావాలనుకున్నప్పుడు ఆచితూచి వివరించాల్సిన అవసరం ఉంది. నిజమైన నిక్కార్సినటువంటి అభ్యర్థులు మేము పరిలో నింపాల్సిన అవసరం ఉంది. దానికోసం అనేక రకాలుగా సర్వేలు నిర్వహిస్తున్నాం. దానిలో బాగానే ఈరోజు ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చి వాళ్ళు పర్యటిస్తున్నారు. కాబట్టి అన్ని నివేదికలు తీసుకున్న తర్వాత ప్రజల్లో ఆలోచన, ప్రజల అభిమానం ఉన్నటువంటి వ్యక్తి, పార్టీ విషయంలో కమిట్మెంట్తో పనిచేసేటువంటి నాయకులకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా ప్రకటించబోతున్నాం. మేము సొంత నిర్ణయాలు తీసుకొని ఇలా అన్ని వర్గాలను వంచేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఎట్టిపట్లో బీఆర్ఎస్ పార్టీ గుణపడని చెప్పడానికి ఇలా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చివరిగా ఒక ప్రశ్న, బండి సంజయ్ అసెంబ్లీకి వెళ్ళనున్నారా, పార్లమెంట్కి వెళ్తారా? ఇలా పార్టీ నిర్ణయం ఏక నిరంజన పార్టీ కాదు. పార్టీ అందరు కలిసి సమిష్టి నిర్ణయం తీసుకుంటారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కట్టుబడి ఉండే కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేము. తప్పకుండా దాన్ని కట్టుబడి ఉంటాం. పార్టీ ఏ దేనికి పోటీ ఇవ్వడం, దానికి పోటీ ఎక్కడ పోటీ ఇవ్వడం అక్కడ చేస్తారు. కరీంనగర్ నుంచి పోటీ చేయరు, కరీంనగర్ నుంచి డ్రాప్ అయినట్టే అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి దీనిపైన. ఇక వార్తనే కదా, అది వార్త కాబట్టి వార్త గురించి మనం మాట్లాడదు. పార్టీ ఏం నిర్ణయించుకుందో తెలుస్తుంది. ఇప్పుడు చాలా ఛానల్లో బండి సంజయ్ కర్మాలని చేస్తున్నాడు, ఎమ్మెల్యే చేస్తున్నాడు, కొంతమంది ఉంటున్నారు, కొంతమంది వెమ్మవాళ్ళు అంటారు, కొంతమంది ఎలిబినారు అంటారు, కొంతమంది సన్నద్ధాలు అంటారు, కొంతమంది భయంస ముదోలు అంటున్నారు, కొంతమంది ఉష్ణాబాద్ అంటున్నారు. కాబట్టి అంతటా చేయాలని కోరుకుంటున్నారు. కానీ పార్టీ ఏ నిర్ణయించుకుంటే దాని ప్రకారమే నేను పోటీ చేస్తాను. ఎంపీ చేసుడా, ఎమ్మెల్యే చేసుడా అని పార్టీ నిర్ణయిస్తుంది. ప్రవాస యోజన 5 రోజులు గడిచింది. ఈ ప్రవాస యోజన 5 రోజుల అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి? అది వాళ్ళు తిరుగుతున్నారు, లోపల పార్టీని సొంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు, మంచి ఫలితాలు వస్తున్నాయి. ప్రజల లోపల బీఆర్ఎస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది. గ్రాఫ్ పడిపోయిందన్న నేపథ్యంలో కింది స్థాయి నుంచి ఎట్లా వస్తుంది? గ్రాఫ్ ఎక్కడ పడిపోలే. అది టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ లేదో బీజేపీ డీల్ అవ్వడు కాదు. ఫలితాలు వచ్చినాక మొత్తం బోర్ల బొక్కలు పడుతుంది బీఆర్ఎస్ పార్టీ. 100% వాస్తవం. బీజేపీ గ్రాఫ్ ఎక్కడ పడిపోలేదు, ఫలితాలు వచ్చిన తర్వాత అందరికీ దిమ్మ తిరిగేలా ఫలితాలు ఉంటాయని చెప్పేసి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అంటున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ కరీంనగర్ నుంచి.